మాట చెప్పిన ప్రకారం పేద గిరిజనులందరికీ కూడా కనీసం 2 ఎకరాలన్నా కూడా వారికి భూములు ఇవ్వాలి అని తపన తాపత్రయంతో వారందరికీ కూడా మంచి జరగాలి అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మల పేరు మీద ఈ రోజు వారికి హక్కుల పత్రాలను ఈ రోజు నుంచి ఇవ్వడం ప్రారంభిస్తా ఉన్నాం భూ వివాదాలకు కూడా ఎక్కడా కూడా తావు లేకుండా అటవీ హక్కుల భూముల్ని డిజిటల్ సర్వే ద్వారా గట్టు హద్దులు అన్నీ కూడా ఏర్పాటు చేసి నీటిగా ఆ ప్రతి గిరిజనుడికి కూడా ప్రతి గిరిజన అక్క చెల్లెమ్మకు కూడా ఇవ్వడం అంటూ జరుగుతుంది ఇలా భూమి పొందిన ప్రతి ఒక్క కుటుంబానికి భూమే కాదు రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు కూడా వాళ్ళ చేతికి కూడా ఇవ్వబోతా ఉన్నాం ఇందులో భాగంగానే ఇప్పుడు అక్టోబర్ లో భూములే ఇవ్వడమే కాకుండా ఈ సంవత్సరానికి సంబంధించిన రైతు భరోసా సొమ్ము అంటే ఖరీఫ్ మొదట్లో 7,500 ఖరీఫ్ కట్టింగ్ వచ్చే టయానికి 4,000 సంక్రాంతి నాటికి 2,000 ఏదైతే ఉందో ఈ గిరిజనులకు ఈ అక్క చెల్లెమ్మలకు గత ఖరీఫ్లోనే భూములు ఇవ్వలేకపోయాం కాబట్టి ఇప్పుడు ఇస్తున్నాం కాబట్టి ఆ సొమ్ము కూడా ఇప్పుడు యాడ్ చేసి వీళ్ళకు ఆ 7,500 ప్లస్ ఆ 11,000 మొత్తం ఆ ప్లస్ ఆ 4,000 మొత్తం 11,500 కూడా ఇచ్చేదానికి శ్రీకారం చుడతా ఉన్నాం వీళ్ళకు 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం రైతు భరోసా సొమ్ము కింద కూడా వాళ్ళ చేతుల్లో పెట్టి ఆ డబ్బు వల్ల ఆ డబ్బుతో వాళ్లకు వ్యవసాయానికి మంచి జరిగేట్టుగా వ్యవసాయానికి ఉపయోగపడేట్టుగా వాళ్ళ చేతుల్లో కూడా పెట్టబోతా ఉన్నాం ఇలా పట్టాలు పొందిన ప్రతి అక్క చెల్లెమ్మలకు కూడా వాళ్ళ భూముల అభివృద్ధే కాకుండా ఉద్యానవనాలు తోటల పెంపకం నీటి సదుపాయాలు తదితర అభివృద్ధి పనుల కోసం కూడా ప్రభుత్వం సహకరించేలా కార్యచరణను ప్రణాళికను సిద్ధం చేస్తా ఉన్నాం దీని ద్వారా గిరిజనులకు ఆదాయం పెరగాలి పచ్చదనం కూడా పెరగాలి ఆదాయం ఒక వైపున గిరిజనులకు పెంచుతూ మరోవైపున ఇదే భూమిలోనే ఇప్పుడు ఉన్న పచ్చదనానికన్నా ఇంకా రెట్టింపు పచ్చదనం వచ్చేలా కార్యచరణ ప్రణాళిక అటువంటి చెట్లు అటువంటి మొక్కలు అటువంటి వ్యవసాయం దిశగా కలెక్టర్లు ఈ గిరిజన అక్క చెల్లెమ్మలకు తోడుగా నిలబడుతూ వాళ్ళందరికీ దశాదిశ చూపిస్తూ ఫారెస్ట్ అధికారులతో పాటు కలిసికట్టుగా తోడుగా ఉండే కార్యక్రమం చేస్తారు నామినేటెడ్ పదవులు నామినేషన్లో ఇచ్చే కాంట్రాక్ట్లలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు 50% ఇచ్చేలా ఏకంగా చట్టం చేయటం ద్వారా గిరిజనులకు చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉండేట్టుగా నిలబడగలిగాం అంతేకాకుండా ఎస్సీలకు ఎస్టీలకు వేర్వేరు కమిషన్లు ఏర్పాటు చేస్తూ శాసనసభలో చట్టాన్ని కూడా తీసుకొచ్చాం ఈ చట్టానికి సంబంధించిన బిల్లును కూడా కేంద్రానికి కూడా పంపడం కూడా జరిగింది దీని ద్వారా మరింత ఫోకస్డ్గా గిరిజనులకు ఇంకా అభివృద్ధి చేసే దిశగా ఈ కమిషన్లు అడుగులు ముందుకు వేసేదానికి ఉపయోగపడుతుంది గిరిజనుల ప్రయోజనాలను పెద్దపీట వేస్తూ అధికారంలోకి రాగానే గిరిజన సలహా మండలిని కూడా ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ను కూడా వెంటనే ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఒక్కసారి గత ప్రభుత్వ హయాంలో గిరిజనులంటే ఎలా ఉండేవాళ్ళు అని ఒక్కసారి గమనించినట్లయితే ఒక్కొక్కసారి నిజంగా బాధ అనిపిస్తుంది ఆ వివక్ష చూసినప్పుడు నిజంగా ఇది ప్రభుత్వమేనా అని అనిపించే పరిస్థితులు కూడా ఆ రోజుల్లో అనిపించేది. Please watch Tulsi News. Please subscribe to Tulsi News.